हाय हेलो नमस्ते फ्रेंड्स ईरोजु मन चैनल्लो रायल सीमा स्पेशल जोन्न रोट्टेलंडी जोन्न रोट्टेलु साफ्ट गा एक्कुव सेपु उंडेला मेत्तगा नेनु चेसिन विधंगा चेयंडी चाला बागुंटाई इंदुकोसम मीरु मुंदुगा वेडि नीळ्लनु तीसुकोवाली अलागे मीरु एन्नि रोट्टेलु कावालनुकुंटुन्नारो आ क्वांटिटीलो पिंडिनि तीसुकोनि अंदुलो साल्ट वेसुकोनि कोद्दि कोद्दिगा वाटर वेसुकोनि इला मुद्दलागा कलिपेसुकोंडि फ्रेंड्स इंका तर्वात मनं ई मुद्दनु 3 पार्ट्स गा नेनु वीडियोलो चूपिस्तुन्न विधंगा चेसेसुकोंडि नेनु इला 3 पार्ट्स गा विडदीशानु आ पिंडि मुद्दनु నేను కొంచెం పెద్దదిగా చేస్తాను కాబట్టి ఒక్కొక్క పిండి ముద్ద అనేది కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను మీకు చిన్నగా కావాల ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే చిన్నగా చపాతి మనం చపాతి ముద్ద తీసుకుంటాం కదా ఆ క్వాంటిటీలో తీసుకొని చేసి ట్రై చేసి చూడండి మీకు కొద్ది కొద్దిగా అలవాటు ఉండే పాట అయితే వీడియో చూస్తూ ఈజీగా చేసేయొచ్చు చూస్తున్నారు కదా మనం పిండి చల్లుకుంటూ ఈ విధంగా टू हैंड्स तो कासे पला तट्टेसुकोवाली तर्वाता मनं पलक मीद वेसेसुकोनी वीडियोलो चूपिस्तुन्न विधंगा चेसेसुकोवालंडी चाला सिंपल कोत्तगा चेसे वाल्लकैते इब्बंदिगा उंटुंदी तप्प जोन्न रोट्टे चेयडं चाला ईजी अंडी कोत्तगा नेर्चुकुने वाल्लैते చిన్న సైజు పిండి ముద్ద తీసుకొని ట్రై చేస్తూ ఉండండి చేస్తూ చేస్తూ ఉంటే అదే వస్తుంది చూసారా ఇలా మొత్తం రొట్టె అనేది ఇలా తట్టేసుకోవాలి పలక మీద గాని రాయి మీద గాని చూసారా ఈ విధంగా రౌండ్ గా తట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది రొట్టె అనేది నేను కొంచెం పెద్దదిగా చేస్తాను అన్నమాట చూసారా రెడీ అయిపోయింది ఈ రొట్టె తట్టేటప్పుడే మీరు స్టవ్ వెలిగించుకొని పెన్నం పెట్టుకొని ఆ పెన్నాన్ని బాగా వేడిగా ఉండాలి రొట్టె పెన్నం అనేది ఇలా రెండు చేతులతో వేసేసుకోవాలి వేసేసుకొని మనం टू साइड्स ब्राउन कलर वच्चे दाका काल्चुकोवाली चूसारा कोंचेम साइड कला उंटे नेनु गरिटे तीसुकोनी अला लोपलेकी दब्बेसानु इंका नेक्स्ट मनं पिंडि कलिपिन वाटर तोने ई रोट्टेन अनेदी काल्चुकोवाली ओक टू मिनिट्स आयिन तर्वात वाटर चल्लेसुकोनी तिप्पेसुकोवाली लेदंटे माडिपोतुंदी रोट्टे अनेदी మాడిపోయి ఎంత నల్లగా అవుతుంది హైలో పెట్టుకోండి రొట్టె చేసేట రొట్టె కాల్చేటప్పుడు తప్పకుండా ఇంకా ఇది కాల్తుండంగానే మరొకటి కూడా తట్టేసి రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక టిప్ లాగా అన్నమాట ఇది కాలే లోపు మనం ఇది కాలిన తర్వాత ఇది తీసేసి నెక్స్ట్ ఇది వేసేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేస్తారంటే సిమ్లో పెట్టుకొని స్టవ్ని రొట్టె తట్టేసుకున్న తర్వాత హైలో పెట్టేసుకొని త్వరగా కాల్చేసి ఈ రొట్టెను మరో రొట్టెను వేసేసుకోవచ్చు నేను ఒకటే చూపిస్తున్నాను మన వీడియోలో వీడియో అనేది లెంగ్త్ ఎక్కువైపోతుంది కదా అనేసి ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రొట్టె అనేది తయారైపోయింది చాలా బాగుంటాయి మెత్తగా ఎక్కువసేపు మనం ఒక బాక్స్లో వేసుకొని పెట్టుకున్నామంటే చాలా సేఫ్ సాఫ్ట్ గా ఉంటాయి ఈ రొట్టెలు రాయల్ సీమ స్పెషల్ అండి ఈ జొన్న రొట్టెలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి